నా ప్రేమను ఇంత త్వరగా యాక్సెప్ట్ చేస్తావనుకోలేదు. చిలిపి తగాదాలు, గిల్లి కజ్జాలు ఇవే మనల్ని ఒకటి చేశాయి అనిపిస్తుంది. ఐఎమ్ సో హ్యాపీ నౌ. ఇక ఆలస్యం చేయకూడదు. రేపు నిశ్చితార్థం, ఎల్లుండి పెళ్ళి, అవతల ఎల్లుండి హనీమూన్. అవును, హనీమూన్కి ఎక్కడికెళ్దాం? మూన్ మీదకెళ్దాం, అక్కడైతే ఎవరుండరు. ఆక్సిజన్ కూడా ఉండదేమో. నీ శ్వాస నా శ్వాస కలగలిపి ఒకే ఊపిరైపోవాలి. రెండు రోజులు టీచర్ గడ పేసి ట్రాన్స్లో పాటలు చెప్పుకుంటుందండి పిచ్చిది. ఏయ్ మహి, మనం చంద్రమండలంలోనే కాపురం పెట్టేద్దాం. జిల్లా దాటితే అడ్రస్ తెలీదు, మండలం తాలూకా అని చెప్తుంది. ఏయ్ మహి, నీకు పాప కావాలా బాబు కావాలా? అబ్బా, పిచ్చి పరాకాష్కి వెళ్ళింది, నీ సంగతి చెప్తాను ఉండవే. సిగ్గుపడింది చాలు గాని, చెప్పరా అమూల్ బేబీ, నీకు బేబీ కావాలా బాయ్ కావాలా? ట్విన్స్ అయితే నీకేమైనా అభ్యంతరమా? యు నాటీ ఫెలో, సో రొమాంటిక్. అబ్బా రొమాంటిక్ మన పిక్కుపోతుంది ఇక్కడ. ఇంతకీ మన ట్విన్స్ కి ఏం పేరు పెడదాం? మెట్రో సిటీ. అదేంట్రా పబ్లిసిటీ ఈజీగా ఉంటుందని? అయినా ఇవన్నీ జరగాలంటే ముందు ఫస్ట్ నైట్ అవ్వాలి కదా. ప్రేమకు ముందు పరిచయం ఎలాగో, ఫస్ట్ నైట్కి ముందు ముద్దు అలాగే మహి. కెన్ ఐ కిస్ యూ? కిస్ అని చెప్పి తోలుడు వచ్చేలా కొరకదు కదా. కమాన్ రా. ఓకే ఓకే, స్మాల్ కిస్ ఇచ్చుకే. సచ్చి నోడా, క్యాండిల్ పెడతావా? లేకపోతే క్యాండీ క్రష్ ఆడుకోక క్రష్ ఫీలింగ్స్ ఎందుకే నీకు? నీ ఫేస్ మిర్రర్ లో చూసుకుంటే హర్రర్ సినిమా గుర్తొస్తుంది. నీకు కిస్ అవసరమా పిచ్చి ఫ్లవరు? పిచ్చుడా, నా మూతి కాలుస్తావు కదూ, రేపు నిన్నెక్కడ కాలుస్తానో చూడు. క్యాండిల్ హ్యాండిల్ చేయలేవు, నీకు హ్యాండ్ మీద ముద్దు కావాలా? రపా రపా మన లిప్స్టిక్ రుద్దడం కాదే, పెదాలతో రెండు మంచి మాటలు మాట్లాడడం నేర్చుకో. ఓకే బాయ్. కొండ ముచ్చుగా నాకు మంట పెట్టి నాతో పెట్టుకున్నావు చూడు, నీకు అసలు సిసలైన ఐశ్వర్యం చూపిస్తా. జస్ట్ వెయిట్ అండ్ సీ. తినేవాకు నాకు ఉంచు.
అఖిల, పార్వతి నిశ్చితార్థానికి ఖర్చంతా నీ పర్సనల్ అకౌంట్ నుండే వాడమన్నావు. ఈ పేపర్స్ మీద సైన్ చేయి. రమారామే 6 లక్షలైనా ఖర్చు ఉంటుంది కదా బావగారు. నువ్వు ఇంకా 1990s కాలంలోనే ఉన్నావు భావని. టోటల్ గా 12,80,000 అయింది. అమ్మో, 12 లక్షల. సినిమగారు, మామిడి పళ్ళరసం. వద్దమ్మా, కడుపు ఉబ్బరంగా ఉంది. మీరు తీసుకోండి అమ్మాయి గారు. గ్లాస్ ఏం సరిపోతుంది, డబ్బాలో తీసుకురాపో. ఉత్తనే అన్న, నాకేం వద్దు పార్వతి, డేటింగ్ చేతుల్లా. దిత్తి, డైటింగ్ అనాలి. అదే బావా, బొవ్వు తక్కువ తినేదే కదా డైటింగ్. పెద్దతో సన్నబడ్డానా? దీన్ని సెపరేట్ గా కూర్చోబెట్టమని చెప్పానుగా, ఎక్కడికెందుకు వచ్చింది? కొండగాడు ఇంకా పడుకునున్నాడు. ఇది ఒంటరిగా తినడం ఎందుకని రమ్మన్నానక్క. వాడు ఇంకా పడుకున్నాడా? తాగాడా? పార్వతి నిశ్చితార్థంలో దమ్ము సప్పు. నువ్వుండవే, ఎప్పుడేం మాట్లాడాలో తెలీదు. కొంచెం ఎక్కువ తిన్నాడంటే గంట ఎక్కువ పడుకోవడం వాడికి అలవాటక్క. ఐ సీ. పడుకోనివ్వండి, మధ్యాహ్నం వాడికి లంచ్ పెట్టకండి. అమ్మగారు, నీ చేతికి నిశ్చితార్థ పుంగరం లేదే? నిన్నే అడిగేది, ఉంగరం ఎక్కడ పెట్టావు? నిన్నే కదా నిశ్చితార్థమైంది, అప్పుడే తీసేసావా? అశో, అమ్మగారు, అది ఎక్కడైనా పెట్టావా, తీసేసావా? అమ్మగారు, అది 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 ఎక్కడో పడిపోయినది అమ్మగారు. ఏంటి? నిన్నుంది అమ్మగారు, కానీ ఇప్పుడు లేదు. తాకట్టు పెట్టావా లేక అమ్మేసావా? ఇష్టం లేని నిశ్చితార్థం చేస్తే ఇలాగే ఉంటుంది మరి. భవానీ, ఆపుతావా?
పార్వతి, చెప్పు. నిన్నే మేమంటే విలువ లేదా? లేదా మన సంప్రదాయం అంటే గౌరవం లేదా? తీసేశావా, పడిపోయిందా, చెప్పు. పార్వతి, నిన్నే అడిగేది, చెప్పు చెప్పు. గుర్తు తెచ్చుకో పార్వతి. ఇంకేం గుర్తుంటుంది? ఆ అమ్ముకుని ఉంటుంది. కంగారు పడకు, నీ ఉంగరం నా దగ్గర ఉంది. సి, దానుంగరం పెదబావ దగ్గర ఉండడం ఏంది? పెదబాబు గారు, నా ఉంగరం మీ దగ్గర. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం యాక్టింగే నీది? పెదబాబు వచ్చే టైం చూసి నీ చేతికున్న ఉంగరం తీసి ఆయన కాళ్ళ దగ్గర పడేసుంటావు. అది తీసి ఆయన దాచడం, వీలు చూసుకుని నీకివ్వడం ఏంటో? ఈ పనులన్నీ ఒక పట్టాన అర్థం కావు. పిన్నీ, వాట్ ఇస్ దిస్ రబిష్? ఎంగేజ్మెంట్ రోజు మిగిలిన వంటలు పాడైపోతాయని పార్వతి పట్టుకెళ్లి రోడ్ మీద ఉన్న బెక్కస్కి పెట్టింది. ఆ టైంలో తను రింగ్ పారేసుకుంది. పారేసుకుందా? పారేసుకుంటే నేరుగా వచ్చి పార్వతికి ఇవ్వాలి, కానీ నీవేరికి పెట్టుకోవడం ఏంటన్నా? తీసేయ్, ముందా ఉంగరం తీసిచ్చేసాయి. ఎస్ అమ్మా, రింగ్ పాపకు దొరికింది, పడిపోతుందేమోనని పెట్టుకోమంటే పెట్టుకున్నాను. అమ్మగారు, నువ్వు పోనీలే పాపం పేదోళ్ళని లక్షలు ఖర్చు పెట్టి
నిశ్చితార్థం జరిపిస్తే లెక్క చేయకుండా ఉంగరాన్నే పారేసుకుంది. రేపు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తే మంగళసూత్రాలు పోగొట్టుకోవాలేమో. భవానీ, భవానీ, అమ్మగారు నిశ్చితార్థం అయిందంటే దాదాపు పెళ్ళైపోయినట్టేనని తెలీదా నీకు? చేతికి సింగారంగా ఉంటుందని అబ్బాయి ఉంగరం పెట్టడు, చిటికెన వేలు పట్టుకోబోయేది నేనేనని గుర్తుకు రావాలని గుర్తుగా ఉంగరం తొడుగుతాడు. అర్థమైందా? మీకు దండ పెడతాను, నన్ను క్షమించండి అమ్మగారు, ఇంకెప్పుడు పోగొట్టుకోను. అన్నం మిగిలిందని అనాథరికి పెట్టావు, బాగానే ఉంది. అక్కడికి నువ్వెందుకు వెళ్ళావు? ఏ ముత్యంకి చెప్తే వెళ్ళదా? 20 రోజుల్లో పెళ్లి పెట్టుకుని రాత్రిపూట రోడ్ల మీద తిరుగుతారా ఎవరైనా? నీకేమైనా అయితే బుద్ధి ఉండాలి కొంచెమైనా. నువ్వు ఇంటి కోడలుగా అడుగు పెట్టేంత వరకు నా పర్మిషన్ లేకుండా ఎక్కడికి వెళ్ళొద్దు చెప్తున్నాను, అర్థమైందా? అర్థమైందమ్మగారు. అర్థమవడం కాదు, నీ పెళ్ళయ్యేంత వరకు అర్థం లేని పనులు చేయకు. కన్నీళ్ళు తుడుచుకో. సరేనా? మంచి పని చేయటానికి వెళ్ళినప్పుడు జరిగిన పొరపాటు కాబట్టి మనస్ఫూర్తిగా మన్నించాం పార్వతి, ఇక నుండి జాగ్రత్తగా ఉండు. అట్టగే కాదు, నువ్వు పారేసుకోవడం, బావ చేతి కెట్టుకోవడం సినిమా కథ లెక్కుందే. ఒళ్ళు దగ్గరెట్టుకుంటే బంగారమైన భద్రంగా ఉంటది. దానికేం చెప్తావే, పదా